వెల్కమ్ టు స్పెషల్ టైం. రాక రాక వచ్చిన నైరుతి ముఖం చాటేసింది. వాన కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలను అడియాశలు చేసింది. మేఘాలు ఉరుస్తున్నాయే తప్ప చినుకు కూడా రాల్చడం లేదు. ఈ ఏడాది నైరుతి మందగమనంతోనే ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలో పలకరించాల్సిన తొలకరి మూడో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించింది. వచ్చిన తర్వాత అయినా భారీ వర్షాలు పడ్డాయా అంటే అది లేదు. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ మిగిలిన 22 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. ఇప్పటికే పొంగి పొర్లాల్సిన వాగులు వెలవెలబోతున్నాయి. అడపాదడపా వర్షాలతో రైతులు మెట్ట పంటల సాగు ప్రారంభించారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం అవి బతికి బట్ట కట్టే పరిస్థితే లేదు. వరి నాలుగు పోయడానికి అదునుపు దాటిపోయింది. ఇప్పటికీ కొందరు రైతులు నాలుగు పోయలేదు. పోసిన నాలుగు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అతి కష్టం మీద 32% పంటలు సాగయ్యాయి. మరోవైపు 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే సంకేతాలు ఏవి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జూలై మధ్య వరకు వర్ష సూచనే లేదు. ఉత్తర భారతంలో ఋతుపవనాలు విస్తరించడంతో దక్షిణాదిలో నైరుతి ప్రభావం తగ్గింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయోమయంలో పడిపోయారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి శాస్త్రవేత్తలు చేసిన ప్రకటనలు, వేసిన అంచనాలేవి వాస్తవం కాలేదు. ఋతుపవనాల రాకను కూడా పసిగట్టలేకపోయారు. నైరుతి ప్రవేశం తర్వాత భారీ వర్షాలు ఉంటాయని, సాధారణ వర్షపాతానికి డోకా ఉండదని ప్రకటించారు. కానీ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించి 15 రోజులు గడిచినప్పటికీ భారీ వర్షాలు కురిసిన దాఖలాలే లేవు. వాతావరణ శాఖ అధికారులు కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటన జారీ చేసి మిన్నుకుండిపోతున్నారు. వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున 188.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటి వరకు 122.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా 57.6 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంది. సాధారణ వర్షపాతాలతో పోలిస్తే 32% తక్కువ ఉండటం గమనార్హం. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.